ఈ రోజు నేను ఒక ఎగ్లెస్ హనీ కేక్ చేసి చూపిస్తున్నాను సో దానికి కావాల్సిన డ్రై ఇంగ్రీడియెంట్స్ చూద్దాం ఫస్ట్ బేకింగ్ సోడా 1/2 టీస్పూన్ బేకింగ్ పౌడర్ 1 టీస్పూన్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ 1/4 కప్ ఆఫ్ మైదా ఆర్ ఆల్ పర్పస్ ఫ్లోర్ ఇప్పుడు వచ్చి వెట్ ఇంగ్రీడియెంట్స్ చూద్దాము Half a cup of oil, 1 cup of condensed milk, and 1/2 cup of orange juice. Koncho almond extract or vanilla extract. We have to preheat the temperature. Mundu bake mode lo 356 degrees Fahrenheit. फर्स्ट मनम वेट इंग्रीडियंट्स नी कलुपुकुंदामु जस्ट 1/2 कप ऑफ ऑयल ऑरेंज ज्यूस कंडेंस्ड मिल्क కొంచెం ఆల్మండ్ ఎక్స్ట్రాక్ట్ యాడ్ చేయాలి లైక్ మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకుంటాం जस्ट केक इंग्रीडियंट्स मात्रमे हनी सिरप चेयडानिकी वेरे इंग्रीडियंट्स अदि मल्ली चूपिस्तानु नेनु చూసారు కదా లైక్ మొత్తం అన్ని ఇంగ్రీడియెంట్స్ బాగా కలిసే వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి అండ్ మనం అవెన్ ఆల్రెడీ 350 డిగ్రీస్ ఫారెన్హీట్ లో ప్రీహీట్ చేసుకుంటున్నాము వన్స్ అది ప్రీహీట్ అయ్యాక నేను చూపిస్తాను మనం ఇప్పుడు బేకింగ్ షీట్ లో వాక్స్ పేపర్ ఆర్ పార్చ్మెంట్ పేపర్ వేసుకుని కొంచెం ఆయిల్ తో గ్రీస్ చేసుకు పెట్టుకున్నాము సో ఇందులో కేక్ బ్యాటర్ ట్రాన్స్ఫర్ చేసి నేను చూపిస్తాను इला बेकिंग शीट ट्रांसफर सारी पैक 356 डिग्री फारेनहाइट अवन पेटाली ऑलरेडी इकड़ मैं प्री हीट सो जस्ट मिडिल रैक 30 मिनट्स एंड चेक टूथपिक तो पिक చూడండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యి మంచిగా వచ్చింది ఇట్స్ ఆల్మోస్ట్ డన్ క్యాన్సిల్ కొట్టి బయటకి తీసి చూపిస్తా ఇప్పుడు చూడండి కేక్ మంచిగా సైడ్స్ అంతా లూజన్ చేస్తున్నాము हनी केक चल कूल अव्वाली बट मन जस्ट इला मार्क्स चेसुकुंदामु सो दट वेसे सिरप अंत मंचिगा लोपल की अब्जर्व चेसुकुंटुंदी बागा
సిరప్ అబ్జర్వ్ చేసుకోవడానికి ఇలా ఫోర్క్ కాని లేకపోతే దేంతో అయినా జస్ట్ ఇలా మార్క్స్ పెట్టుకుంటాం మనము అండ్ ఈ ప్రాసెస్ కంప్లీట్ కూల్ అవుతే కాని చేయకూడదు ఓకే మనం ఇప్పుడు హనీ కేక్ చేసాం కదా కేక్ రెడీ అయ్యింది హనీ సిరప్ చేస్తున్నాము దీనికి 1/4 కప్ ఆఫ్ హనీ యాక్చువల్లీ నేను డబుల్ క్వాంటిటీ చేశాను సో 1/4 హాఫ్ కప్ హనీ అండ్ 1 కప్ వాటర్ 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ స్టవెల్ గిచ్చుకొని జస్ట్ 1 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్నాక షుగర్ యాడ్ చేసుకొని ఇది మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి హనీ కేక్ వచ్చి 3 స్టెప్స్ ప్రాసెస్ ఒకటి కేక్ బేక్ చేయడం ఇంకొకటి వచ్చి ఇలా షుగర్ సిరప్ చేయడం ఇది సిరప్ లాగా ఏం కన్సిస్టెన్సీ అవసరం లేదు జస్ట్ ఇది షుగర్ అంతా మెల్ట్ అయ్యాక జస్ట్ హనీని హీట్ చేసి మిక్స్ చేసి స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి కేక్ కంప్లీట్ గా కూల్ అవుతే కానీ ఇది యాడ్ చేయలేము ఈ హనీ సిరప్ తేది కూడా కేక్ ఫుల్ కంప్లీట్ కూల్ అయిపోవాలి మనకి చూడండి ఇప్పుడు షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయింది కదా ఈ స్టేజ్ లో హనీని యాడ్ చేసుకోవాలి ఈ స్టేజ్ లో హనీ యాడ్ చేసుకుంటున్నాం చాలా మంది నన్ను ఎగ్లెస్ కేక్ చేయమని అడిగారు సో నేను కూడా ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కానీ ఇది మా చిన్నప్పుడు నేను బేకరీలో తినడం చాలా గుర్తు నాకు ఇది సో ఒక్కసారి ఇలా హనీ హీట్ అయితే టర్న్ ఆఫ్ చేసుకోవాలి గ్యాస్ అండ్ ఇది కంప్లీట్ గా కూల్ అవ్వే వరకు వెయిట్ చేయాలి అప్లై చేశాక దాని టాప్ లేయర్ వచ్చి డెసికేటెడ్ కోకోనట్ మనము పైన వేస్తాము సో ఇప్పుడు నేను ఎలా చేస్తానో మీరు చూత్రికాన్ రండి మనము జామ్ ని హీట్ చేసుకుందాం ఇది థర్డ్ స్టేజ్ ఇది వచ్చి అరౌండ్ 8 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిక్స్డ్ ఫ్రూట్ కిసాన్ జామ్ తీసుకున్నాను నేను దీన్ని కొంచెం మెల్ట్ చేసుకోవాలి జస్ట్ మనకి ఈజీగా స్ప్రెడ్ చేయడానికి ఈజీగా ఉంటుందని ఇది వచ్చి 8 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జామ్ మీకు ఎంత పడితే అంత తీసుకోవచ్చు బట్ అప్రాక్సిమేట్లీ 8 టేబుల్ స్పూన్స్ చూసారా జామ్ మెల్ట్ అవుతుంది జస్ట్ మెల్ట్ అయ్యే వరకే అంతే స్ప్రెడ్డింగ్ కి ఈజీగా ఉంటుందని బేసిక్ గా మనం హీట్ చేసి మెల్ట్ చేస్తున్నాము సో దట్ ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది పీసెస్ పీసెస్ కింద ఉండకుండా అని ఈ ప్రాసెస్ చేస్తున్నాం బేసిక్ గా అంతే నేను ఆల్రెడీ గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకున్నాను జస్ట్ హీట్ మీదే మిక్స్ చేస్తున్నాను ఇది ఫైనల్ స్టేజ్ కి మన టాపింగ్ బేసికలీ చూసారా కేక్ మనం రివర్స్ చేసుకున్నాము సో దట్ ఈవెన్ గా ఉంటుంది స్ప్రెడ్ చేయడానికి ఈజీ అని చెప్పి అండ్ ఇది ఇందాక నేను చూపించాను కదా హనీ సిరప్ ఇది హనీ సిరప్ చేసుకున్నాము ఇప్పుడు మనము చేస్తూ పెట్టుకున్న ఈ హనీ సిరప్ ని జస్ట్ ఇలా ఊరికే జెనరస్ అమౌంట్ మంచిగా ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది సో బాగా సోక్ అవ్వేలాగా కేక్ మీద వేస్తున్నాను నేను కింద లేయర్ వరకు వెళ్తే చాలా టేస్టీగా ఉంటుంది కేక్ బేసిక్గా ఎంత సోక్ చేసుకుంటే అంత బాగుంటుంది కొంచెం ఇది మెస్సీ జాబ్ బట్ కేక్ అయితే ఎండ్లో రిజల్ట్ చాలా టేస్టీగా ఉంటుంది నేను కేక్ కంప్లీట్గా ఆల్మోస్ట్ లూక్ వార్మ్ వచ్చేసాకనే చేస్తున్నాను ఈ ప్రాసెస్ హాట్గా ఉండగా చేయకూడదు చూసారా మొత్తం అన్ని సైడ్స్ ఈవెన్గా మనము
हनी सिरप नी वेसुकुंटुन्नामु इंत फास्ट अब्जर्व चेसुकुंटुंदो चूडंडि केक चाला मॉइस्ट गा उंटदी केक सिरप मोत्तम जस्ट इला वेसेसुकोवाली चूसारा प्रेस चेसि चूस्ते मीके तेलुस्तुंदि सिरप अंता अब्जर्व अयिंदि कदा इप्पुडु जस्ट मनम पै लेयर इला केक नी स्प्रेड चेस्तुन्नाम बट जाम किसान जाम तो इदि नेनु मिक्स्ड फ्रूट यूज चेस्तुन्नानु मीकु ए जाम कावालंटे अदि बागुंटदि बट मिक्स्ड फ्रूट चाला टेस्टीगा उंटुंदि टॉप लेयर ई टाइम लो लॉकडाउन कदा मन की बर्थडे केक्स अभी लेकपोयिना बेकरीस अभी मन इंट्लोने मंचिगा एग्लेस केक चेसुकोवच्चु इंत ईजीगा చూసారా ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది మంచిగా ఈవెన్ సైడ్స్ కూడా మీరు స్ప్రెడ్ చేసుకోవచ్చు మీకు ఎంత జామ్ కావాలంటే అంత పైన ఒక ఫుల్ లేయర్ ఆఫ్ జామ్ మంచిగా స్ప్రెడ్ చేసి సైడ్స్ కూడా మీ ఇష్టము ఇలా టాప్ లేయర్ మొత్తం జామ్ మంచిగా స్ప్రెడ్ అయ్యాక డెసికేటెడ్ కోకోనట్ ఇలా మనం స్ప్రింకిల్ చేసుకోవడమే చూసారా మంచిగా కలర్ఫుల్ గా ఉంది మీకు ఎవరికైనా గుర్తొస్తే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి చిన్నప్పుడు మన బేకరీస్లో ఉండేవి ఇండియాలో సో ఆల్ ఓవర్ కేక్ కోకోనట్ ఇలాగా పెట్టుకొని దీన్ని ఇప్పుడు మనం కట్ చేసి చూద్దాం ఎలా ఉందో చూసారా ఎంత ఫ్లఫీగా దిగుతుందో కిందకి మంచిగా అండ్ దెన్ ఇదిగో మంచిగా ఫ్లఫీ ఫ్లఫీ హనీ కేక్ మీ కోసం అండ్ ఇప్పుడు నేను ఇది ట్రై చేసి చెప్తా టెక్స్చర్ చూసారా చాలా చాలా హెల్తీ ఈజీ సింపుల్ హనీ కేక్ రెడీ టు సర్వ్ నేను మంచిగా కేక్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్
ఎవరైనా రెసిపీస్ ట్రై చేస్తే నాకు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి ప్లీజ్ డు లెట్ మీ నో ఇంకా ఏం రెసిపీస్ కావాలనేది థాంక్యూ ఆల్ ఫర్ వాచింగ్ హావ్ ఎ గ్రేట్ డే ది కేక్ ఇస్ డెలిషియస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ @vijuatom